ఎవరో మోసం చేశారు, ఎవరో అన్యాయం చేశారు అని చెప్పి అనొచ్చు, కానీ ఆధారాలు లేవు. ఏం జరిగిందో దేవుడికి తెలుసు. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. ప్రజల తీర్పు తీసుకుంటాం, కానీ మంచి చేయడానికి మాత్రం ప్రజలకు తోడుగా ఖచ్చితంగా ఉంటాం. వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ కింద ఈ పార్టీ తాను చేయాల్సిన పని తప్పకుండా చేస్తుంది. పేదవాడికి అండగా ఉండే కార్యక్రమంలో ఎప్పుడూ కూడా పేదవాడికి తోడుగా ఉంటూ గలం విప్పుతుంది, పేదవాడికి అండగా నిలుస్తుంది. పెద్ద పెద్దవాళ్ళ కూటమి ఇది, ఢిల్లీలో సైతం శాసించే పరిస్థితుల్లో ఉన్న కూటమి ఇది. ఆ కూటమిలో ఉన్న బీజేపీకి, ఆ కూటమిలో ఉన్న చంద్రబాబు గారికి, ఆ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి, అందరికీ కూడా వాళ్ళ గొప్ప విజయానికి అభినందనలు. ఓడిపోయినా కూడా నా ప్రతి కష్టంలో కూడా తోడుగా అండగా నిలబడిన నా ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు, ప్రతి వాలంటీర్కు, ప్రతి ఇంట్లో నుంచి వచ్చిన ప్రతి స్టార్ క్యాంపెయినర్గా నాకు తోడుగా నిలబడిన నా అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు, మీ అందరికీ మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఏం జరిగిందో తెలియదు, కానీ ఏమి చేసినా ఎంత చేసినా ఇంకా 40% ఓటు బ్యాంకు మాత్రం తగ్గించలేకపోయారు. ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడి నుంచి లేస్తాం. మళ్ళీ ఇక్కడి నుంచి గుండె ధైర్యంతో నిలబడి మళ్ళీ లేస్తాం. రాజశేఖర రెడ్డి బిడ్డ అనే ఇంగితం లేకుండా, మీకోసం పాదయాత్ర చేశానని లేకుండా, పాదయాత్ర చేసినప్పుడు నేను షర్మిలారెడ్డినే, కానీ ఇప్పుడు మీతో విభేదించాను కాబట్టి నన్ను, నా క్యారెక్టర్ని, నా పుట్టుకను, నా పేరును ఇలా ఎన్ని విధాలు వీలైతే అన్ని విధాలు నాశనం చేయడానికి చూసింది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. అందుకు మీరు చరిత్రలో నిలిచిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్ అన్న గారు గుర్తుపెట్టుకోవాలి, ఒక చెల్లెలుగా చెప్తున్నాను, మీరు దీనికి చరిత్రలో నిలిచిపోతారు. ఒక చెల్లెలను మీకోసం అంత త్యాగం చేసిన చెల్లెల్ని గౌరవించకపోగా మీ మూకల చేత మీ కుక్క బిస్కెట్లకు ఆశపడే అది రూపాయి ఇస్తే రూపాయి యాక్టింగ్ చేసే పేడ్ ఆర్టిస్ట్ల చేత మీరు ఎంత దూషించారు, బెదిరించారు, ఎంతగా క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు అన్నది మీ పేరు చరిత్రలో నిలిచిపోతారు. ఇంకా అన్నారు రిలేషన్షిప్స్లోకి రాజకీయాలు వచ్చినప్పుడు సంబంధాలు చెడిపోతాయి, అందులో కూడా చంద్రబాబు లాంటి వాళ్ళు జోక్యం చేసుకొని ఆశ చూపి ఇలాంటివి చేస్తే ఇంకా చెడిపోతాయని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ చెప్తున్నాం, మీకు చంద్రబాబు గారి పిచ్చి పట్టింది. జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు పిచ్చి పట్టింది. ఈ పిచ్చి ఒబ్సెషన్ ఈజ్ కాసింగ్ హిమ్ టు హెలూసినేట్, అంటే భ్రమ, ఇమాజినేషన్స్. దిస్ ఒబ్సెషన్ ఈజ్ మేకింగ్ హిమ్ డెల్యూజనల్. జగన్మోహన్ రెడ్డి గారి మెంటల్ స్టేట్ గురించి నాకు జెన్యున్గానే కన్సర్న్ ఉంది, ఎందుకంటే మాట మాట్లాడితే చాలు, నేను చంద్రబాబు గారి చేతిలో రిమోట్ కంట్రోల్, ఆయన చెప్తేనే చేస్తున్నాను అని మాట్లాడుతున్నాడు.
నేనే కాదు సునీత కూడా చంద్రబాబు మాటే వింటుందంట. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఈయనలాగే ఒక ముఖ్యమంత్రి అండి, అంటే ఈయన కూడా ఇంకొకరి చేతిలో కీలుబొమ్మా, ఒక రిమోట్ కంట్రోలా. ఈయన ఈయనకిచ్చే రెస్పెక్ట్ ఈయనకి ఇవ్వాలి. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి మాత్రం ఇంకొకరి చేతిలో కీలుబొమ్మ అని మాట్లాడుతున్నారు. అర్థముందా అండి? అది కూడా రేవంత్ రెడ్డి అంట, చంద్రబాబు గారి చేతిలో కీలుబొమ్మ అంట. చంద్రబాబు ఇక్కడ జైలుకు కూడా వెళ్ళాడు, ఈయనకే అంత పవర్ ఉంటే మరి ఈయన జైలుకి ఎందుకు వెళ్తాడండి? అలాంటి ఆయన చేతిలో ఆయన కీలుబొమ్మ అంట. సో చంద్రబాబు గారి చేతిలో నేను కీలుబొమ్మ, చంద్రబాబు గారి చేతిలో సునీత కీలుబొమ్మ, చంద్రబాబు గారి చేతిలో రేవంత్ కీలుబొమ్మ, చంద్రబాబు గారి చేతిలో మోడీ కూడా కీలుబొమ్మే చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నందుకు. ఇలా చంద్రబాబు గారిని అంత పిచ్చిగా అంత పెద్ద భూతంగా జగన్మోహన్ రెడ్డి గారికి కనిపిస్తున్నాడు అంటే నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు ఒబ్సెషన్తో డిల్యూజనల్ అవుతున్నారు. ఆయన మెంటల్ కండిషన్ ఒకసారి చెక్ చేయించుకోవాలని కోరుతున్నాం. ఇంతేకాదు, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గోబల్స్ ప్రచారం చేస్తున్నారు. పదే పదే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పేరును సిబిఐలో చేర్చింది, సిబిఐ ఛార్జ్ షీట్లో చేర్చింది కాంగ్రెస్ పార్టీ అని మళ్ళీ ఆరోపించారు ఆ ఇంటర్వ్యూలో. జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ చెప్తున్నాం, అది చెప్పకముందు ఇంకొక విషయం కూడా గుర్తు చేస్తున్నాం, మీ గోబల్స్ ప్రచారానికి మీకు ఏమాత్రం విలువలు ఉన్నాయో అని, విలువలు విశ్వసనీయత చాలా ఉన్నాయని మీరు చెప్పుకుంటారు కదా, అసలు మీకు ఏ విలువలు ఉన్నాయో ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి. రాజశేఖర రెడ్డి గారు చనిపోతే రిలయన్స్ హస్తం ఉంది ఆ చాపర్ క్రాష్లో అని చెప్పిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఈయన ఆ మాట చెప్తే రిలయన్స్ సంస్థలని ఎంతమంది ధ్వంసం చేయడం నిజం కాదా? వాళ్ళ మీద ఈ రోజుల వరకు కూడా కేసులున్నాయి. కానీ అదే రిలయన్స్ వాళ్లకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజ్యసభ మెంబర్షిప్ కూడా ఇచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విలువలు ఉన్నట్టు? అప్పుడు అది సూట్ అయింది కాబట్టి అట్లా మాట్లాడతారు, ఇప్పుడు ఇది సూట్ అయింది కాబట్టి ఇట్లా చేస్తారా? మీరేనా విలువల గురించి మాట్లాడేది? ఏ విలువలు ఉన్నాయండి మీకు? రిలయన్స్ వాళ్ళు కారణమని చెప్పిన మీరు మళ్ళీ రిలయన్స్ వాళ్ళుకి పదవులు ఇస్తారు, మీకు విలువలు ఉన్నాయనుకోవాలా? వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో సిబిఐ ఎన్క్వైరీ కోరింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు. ముఖ్యమంత్రి అయిన తర్వాత వద్దని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మీరు ఎక్కడ ఎట్లా ఏ కన్వీనియన్స్ ఉంటే అట్లా మాట్లాడతారు. మీరా విలువల గురించి మాట్లాడేది? మీకు విలువలు ఉంటే ఒక మాట మీద నిలబడాలన్న విలువ మీకు లేదా? అలాగే రాజశేఖర రెడ్డి గారి విషయం, రాజశేఖర రెడ్డి గారి పేరును ఛార్జ్ షీట్లో చేర్చడం కాంగ్రెస్ పని అని చెప్తున్నారు. మళ్ళీ చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ చెయ్యలేదు ఇది, మీకు కూడా తెలుసు. మీరు గోబల్స్ ప్రచారం చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ చెయ్యలేదు. సిబిఐ ఎఫ్ఐఆర్లో కూడా రాజశేఖర రెడ్డి గారి పేరు లేకపోతే కొనుగోలు సుధాకర్ అనేవాడు 3 కోట్ల చుట్టూ తిరిగి, సిబిఐ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు 3 కోట్ల చుట్టూ తిరిగి రాజశేఖర రెడ్డి గారి పేరుని సిబిఐ ఛార్జ్ షీట్లో పెట్టాలి అంటూ 3 కోట్ల చుట్టూ తిరిగాడు. అందుకు మెచ్చి మీరు ఆయనకు ఏఏజీ పదవిని మీరు ముఖ్యమంత్రి అయిన 6 రోజుల్లోనే ఇచ్చారు. ఎవరిని బుకాయించడానికి ప్రయత్నిస్తారు? మళ్ళీ మళ్ళీ అదే మాట మాట్లాడతారు. అన్ని సాక్ష్యాలు ఉండి కూడా, ఇంత తెలిసి కూడా ప్రజలకు అర్థం చేసుకుంటున్నారు అనే ఇంగితం లేకుండా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ సిబిఐ ఛార్జ్ షీట్లో రాజశేఖర రెడ్డి గారి పేరును చేర్చింది అని మాట్లాడతారు? అసలు మీకు విలువలు ఉన్నాయా అండి? మీరు కాదా సొంత తండ్రి పేరుని ఛార్జ్ షీట్లో చేర్పించింది? మీరు కాదా? మీరు కేసుల్లో బయటపడడం అసాధ్యం అని కదా మీరు చేశారు ఈ పని? మీరు ఆ విలువల గురించి మాట్లాడేది? ఒక కొడుకుగా మీకున్న విలువలు ఏమిటండి? తండ్రి పేరుని ఛార్జ్ షీట్లో చేర్పించమని ఒక మనిషిని పెట్టుకొని ఆ మనిషి చేత ఆ పని చేపించి తీరా ఆ మనిషికి మళ్ళీ మీరు ఏఏజీ పదవిని ఇస్తారు? మీకు ఏ సంబంధం లేకపోతే ఒక మనిషి మీ తండ్రి పేరుని ఛార్జ్ షీట్లో చేర్చిన వ్యక్తికి మీరు ఏఏజీ పదవిని ఇస్తారా? ఎందుకు బుకాయిస్తున్నారు? మీకు ఎక్కడ విలువలు ఉన్నాయి? కొడుకు అన్న స్థానం, కొడుకు అన్న విలువ, అసలు మీకు కొడుకు అని చెప్పుకోవడానికి సిగ్గుగా లేదా? రాజశేఖర రెడ్డి గారి కొడుకు అని ఆయన పేరు ఛార్జ్ షీట్లో పెట్టించింది మీరు కాదా? ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.